हेलो फ्रेंड्स, इवाल वीडियो एंटे इवाला समर लो मनम तीसुकोवाल्सिन कोन्नी जाग्रत्तलु चेप्तानु. ओके, नमस्ते, नेनु माधवी एंड वेलकम टू मैड गार्डन. ई समर टिप्स नेनु इंचुमिंचु एव्री समर लो रिविजन लागा ఒక వీడియో చేస్తూ ఉంటాను. సో ఈ ఇయర్ కూడా కొత్తగా బిగినర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి జస్ట్ ఏమేం చేయాలో ఒకవేళ మర్చిపోతే గుర్తు చేసినట్టు. ఓకే, సో సమ్మర్ అనగానే ఎండలు ఎక్కువ ఉంటాయి, సరిగ్గా కాపు రాదు, లేకపోతే ఎయిల్స్ ఉండవు అని అనుకుంటాం. బట్ వింటర్లో కన్నా కంపారిటివ్గా కొంచెం తక్కువే ఉంటాయి, కానండి మనం సమ్మర్లో కూడా మన మొక్కల నుండి హార్వెస్ట్లు తీసుకోవచ్చు. అలాగే మనం సీడ్స్ ఏమేమి పెట్టుకుంటామో చెప్తాను. తర్వాత వెజిటబుల్ ప్లాంట్స్కి వాటికి తీసుకోవాల్సిన కొన్ని కేర్, తర్వాత ఫర్టిలైజర్స్ అలాంటివి చెప్తాను. పెస్టిసైడ్స్ ఏం పెద్ద ఉండవు కానీ అవి కూడా చేద్దాము. తర్వాత ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనం షేడ్లో పెంచుకునే వాటికి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు జస్ట్ డిస్కస్ చేస్తానండి. అండ్ ఆల్సో ఇప్పుడు పెట్టుకోవాల్సిన కొన్ని విత్తనాల గురించి చెప్తాను. ఓకే, సో ముందుగా మనం వింటర్వి క్రాప్స్ అయిపోతాయి కదండి, ఇంకా కొన్ని ఏమన్నా పాదులు లాంటివి ఏమైనా ఉంటే, ఇంకా ఇప్పుడు మాకు వైజాగ్లో టెంపరేచర్స్ ఒక 2-3 డేస్ నుంచి సమ్మర్ లాగా అయిపోయింది. సో మనం మొక్కల్ని ఎండ నుండి ప్రొటెక్ట్ చేయడానికి వాటరింగ్ విషయానికి వస్తే, వాటరింగ్ నేను అయితే మాత్రం ఎప్పుడు కూడా సమ్మర్స్లో ఎస్పెషలీ ఈవినింగ్స్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ చేసామంటే మొక్క దానికి ఎంత కావాలో అంత మొత్తం తీసుకుంటుంది, అండ్ ఎక్సెస్ని కూడా మళ్ళీ ఎండ ఉండదు కాబట్టి చల్లగానే ఉంటుంది రాత్రి అంతా. సో అంటే ఇంచుమించు ఒక 12 అవర్స్ ఇవాళ సాయంత్రం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ సన్సెట్ నుంచి సన్రైజ్ వరకు మనం పోసిన నీళ్ళు అది అబ్జర్వ్ చేసుకుని అవసరమైంది. తర్వాత ఆ సాయిల్ కూడా కొంచెం మాయిస్చర్గానే ఉంటుంది. ఓకే, సో అది బెనిఫిషియల్గా ఉంటుంది. అదే మనం పొద్దున్న పోసాం అనుకోండి, మనం పోసిన నీళ్ళు కొంచెం అది తీసుకోగానే మళ్ళీ మిగిలిన నీళ్ళన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఆ లోపల మనం సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ కానీ ఆ సాయిల్ కానీ డ్రై అయిపోయి కొంచెం వేడి ఎక్కువగా ఉండి డ్యామేజ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ అవసరమైతే 2 పూటలు కూడా మీరు కొంచెం కొంచెంగా వాటర్ చేసుకోవచ్చు, బట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అంటే మాత్రం నేను ఈవినింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత వాటరింగ్ తర్వాత ఇప్పుడు మా ఎలా వాటరింగ్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి వాటర్ని ఇంకా ఎక్కువసేపు మనం సాయిల్ని మాయిస్చర్గా ఉంచడమో లేకపోతే ఆ మాయిశ్చర్ని హోల్డ్ చేయడానికి ప్రతిసారి చెప్పుకుంటున్నాం మల్చ్ చేయాలండి. మల్చింగ్ అంటే ఏమీ లేదు, మన సాయిల్లో ఉన్న మాయిశ్చరు పైకి ఇవాపరేట్ అయిపోకుండా ఏదన్నా నీరుని పట్టుకుని ఉంచే మెటీరియల్తో పైన కొంచెం ఆ సాయిల్ పైన ఆ మొక్క మొదట్లో కవర్ చేయటం, అంటే కొబ్బరి పీచులు కానీ ఎండగడ్డి, ఎండ ఆకులు ఇవన్నీ ఏమీ లేవనుకోండి, మన కార్డ్బోర్డ్స్, పేపరు, లేకపోతే ఇంట్లో పాత స్పాంజెస్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలా పైన వేసామనుకోండి అవి చల్లగా ఉంటాయి అన్నమాట. అందుకే మొక్కకి ఎండ తగులుతుంది కానీ, బట్ కింద నుండి చల్లగానే ఉంటుంది అన్నమాట. సో కింద మైక్రోబ్స్ వాటికి ఎఫెక్ట్ ఉండదు. సో మనకి సమ్మర్లో కలిగే డ్యామేజ్తో పోల్చుకుంటే ఇలా మల్చ్ చేస్తే సగం డ్యామేజ్ అవుతుంది. తర్వాత గ్రీన్ షేడ్స్ వాడుతూ ఉంటారు, గ్రీన్ నెట్స్. నేనైతే మాత్రం ఇన్ని సంవత్సరాల్లో నాకు ఆ గ్రీన్ నెట్స్ లేకుండానే పని అయిందండి, పెద్ద ఏం తేడా లేదు. ఎందుకంటే ప్రతిసారి అది వేసుకోవటం, అది అయిపోయినాక తీయటం, దాచుకోవటం, తర్వాత మాకు గాలి ఎక్కువ వస్తాయి 4th ఫ్లోర్లో. సో పైన ఉన్న వాళ్ళకి లేకపోతే మాలాగా సీ షోర్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం సాయంత్రం గాలులు అవి ఎక్కువ ఉంటాయండి సమ్మర్స్లో. సో మాకు ఎందుకో అదేదో పెద్ద పనిలా అనిపిస్తుంది, బట్ నాకు అవి షేడ్ నెట్స్ లేకుండా కూడా నాకు వర్కౌట్ అయ్యింది. వర్కౌట్ అవుతుంది మ్యాక్సిమం అండి, అది మీ చాయిస్ అన్నమాట. సో చాలామంది నాకు అడుగుతూ ఉంటారు మస్టా ఏంటి అని. సో మస్ట్ అనేది ఏం కాదండి, మరీ ఎక్కువ బాగా ఎక్కువ ప్లాంట్స్ ఉండి బాగా పాడైపోతాయి, డ్యామేజ్ అవుతాయి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద ఏజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, ఫ్రూట్ ట్రీస్ లాంటివి, అవి తట్టుకోగలవు. బట్ ఒకవేళ మీకు చిన్న చిన్న వెజిటేబుల్ ప్లాంట్స్ లాంటివి సెన్సిటివ్గా ఉండి వదిలిపోతే, మీరు వేసుకునే మొక్కలను బట్టి అది డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం కొత్తగా పెట్టుకోవాల్సిన సీడ్స్ అండి.
సమ్మర్లో ఏమేమి సీడ్స్ పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. సో సమ్మర్లో మనం అన్ని రకాల తీగ జాతులు ఇంచుమించు చిక్కుడు జాతికి సంబంధించినవి తప్పితే మిగిలినవన్నీ ఇంచుమించుగా పెంచుకోవచ్చండి. అంటే ఆనపకాయలు, బీరకాయలు, కాకరకాయలు, పొట్లకాయలు కూడా కొన్ని రావు కానండి, ఇప్పుడు హైబ్రిడ్ సీడ్స్ వస్తున్నాయి కదా, సో అవి కూడా మనకి కాస్తాయి. ఇంకా పచ్చిమిరపకాయలు పెట్టుకోవచ్చండి, విత్తనాలు సీడ్స్ అన్నమాట. తర్వాత వంకాయలు పెట్టుకోవచ్చు, బెండకాయలు పెట్టుకోవచ్చు, టమాటాలు రావు. ఇంకా దోసకాయలు అయితే కీర దోస, తర్బూజ, తర్వాత మనకి మామూలు కూర దోస, పొడవుగా తినే పందిర దోసలు, అలాంటి అన్ని వెరైటీస్ హ్యాపీగా మనం పెంచుకోవచ్చండి. సో మనకి చలవ చేసే ఇంచుమించు మనం టెక్నికల్గా ఆలోచిస్తే మనకి ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి మనకి చలవ చేసే అన్ని రకాల కూరగాయలు ఇంచుమించుగా మనం ఈ సమ్మర్లో పెరుగుతాయండి, మనం పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఫిబ్రవరిలో మార్చ్లో పెట్టుకుంటాము సమ్మర్ సీడ్స్, కొంచెం లేట్ అయింది, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు పెట్టినా మీకు 40 డేస్లో పాదులు లాంటివి మనకి ఫ్లారింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు సమ్మర్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట, జూన్ లోపల ఇవన్నీ కూడా మీరు పెంచుకోవచ్చు. అండ్ ఒకటి మీరు ఏం చేయాలంటే సీడ్స్ పెట్టినాక పైన కొంచెం మల్చి చేస్తే ఆ వచ్చే విత్తనాలు కూడా కొంచెం అంత ఎండ వేడికి డ్యామేజ్ అవ్వకుండా బాగా పెరుగుతాయి. అండ్ తీగలు రాగానే వెంటనే వాటికి ఇమీడియట్గా కొంచెం ఏమన్నా పాకటానికి ఏమన్నా సోర్స్ చూపించి పాకించేలాగా చూసుకుంటే మనం ఈజీగా వస్తాయండి 40 డేస్లో. అండ్ టెర్రస్ గార్డెన్లు అలాంటి ప్లేసెస్లో అయితే నేల మీద కాకుండా మనకి పాలినేటర్స్ అంటే పాలినేషన్ అవే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఫ్లవర్స్ని హ్యాండ్ పాలినేట్ చేస్తే ప్రతి పువ్వు కూడా ఫీమేల్ ఫ్లవర్ని పాలినేట్ చేసుకుంటే ప్రతి ఇది కూడా కాయ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను కూడా ఇక్కడ పెట్టానండి బీరకాయలు ఈసారి. సో ఇవన్నీ పెట్టుకోవచ్చండి. అండ్ ఫ్రూట్స్లో మీరు తర్బూజా పెట్టుకోవచ్చు సీడ్స్, తర్వాత పుచ్చకాయలు కూడా కొంచెం ముందు పెట్టుకోవాలి బట్ ఇప్పుడు కూడా పెట్టుకున్నా యూజ్ ఉంటుంది. అండ్ ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చండి. ఆకుకూరలు కూడా మరీ డైరెక్ట్ సన్న కాకుండా పొద్దున్న కొన్ని గంటలు ఎండ తగలేదట్టు, ఒక 3-4 అవర్స్ అంటే ఎందుకంటే బ్రైట్ లైట్ ఉంటుంది కాబట్టి 3-4 అవర్స్ లైట్ ఉండేదట్టు, ఇలాంటి పార్షియల్ షేడ్ అంటే పొద్దున్న కొంచెం ఎండ వచ్చి మిగిలినంత నీడ వచ్చే ప్లేస్లో పెట్టుకుంటే ఆకుకూరలు కూడా చక్కగా 3-4 వీక్స్లో మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఫుడ్ మనం గ్రో చేసుకోవాలి కాబట్టి మనకి ఏవేవి ఫాస్ట్గా వస్తాయో ఎలా సస్టైన్ అవ్వాలి సమ్మర్ అంతా అంటే ఆకుకూరలు వేసుకోవచ్చండి. కొత్తిమీర తప్పితే మిగిలినవన్నీ ఇంచుమించుగా మనం పెంచుకోవచ్చు. ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనం వాటర్ ఎక్కువ ఉండదు, మనం నీళ్ళు ఇచ్చినవి సాయంత్రం ఇస్తాము అండ్ పొద్దున్న వరకు ఉంటుంది అని అనుకున్నాం. పగలంతా ఎండ వేడి ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ ఇవాపరేషన్ అవుతుంది. సో మనం సాలిడ్ ఫామ్స్లో ఒకవేళ మనం ఫర్టిలైజ్ చేసామనుకోండి అప్పుడు మనకి మొక్కలు బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకని మనం లిక్విడ్ ఫామ్స్లో డిజాల్వ్ చేసి ఏదన్నా ఇవ్వాలి. తర్వాత కంపోస్ట్లు అవి కూడా మెన్యూర్స్ కంపోస్ట్ లాంటివి కూడా మనం మల్చిలాగా చేసుకున్నాం అనుకోండి, మనం నీళ్ళు ఇచ్చినప్పుడల్లా స్లోగా అది దాంట్లో ఉన్న సారం అంతా దిగి అది కూడా ఫర్టిలైజర్ కింద పనికి వస్తుంది. అండ్ మీరు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, తర్వాత లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ లాంటివి మనకి చౌహాన్ క్యూలో ఉంటాయి కదా అవన్నీ ఇవ్వచ్చండి. లేకపోతే మనం ఇంట్లో కడిగిన బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగినవి పొద్దున్న కడిగితే వాటిని సాయంత్రం వరకు అలాగే ఉంచి ఫర్మెంట్ అయ్యి కొంచెం ఫర్మెంటేషన్ అవుతే ఇంకా కొన్ని మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి, అవి మనం సాయిల్లోకి ఇస్తే ఇంకా బెటర్గా అది ఫర్టిలైజర్ కింద పనికొస్తుంది. అంటే మొక్కకి పనికొస్తుంది యాజ్ వెల్ యాజ్ సాయిల్ని కూడా, సాయిల్ లోపల ఉన్న మైక్రోబ్స్ని కూడా అది ఆహారం కింద పనికొస్తుంది. మీరు ఫర్టిలైజ్ అదే మీరు అలాగా ఉంచినప్పుడు చిన్న బెల్లం ముక్క వేస్తే అందులో ఉన్న మైక్రోబ్స్ ఫీడ్ అవడానికి ఇంకొంచెం మల్టిప్లై అవడానికి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనం పెస్టిసైడ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పెస్టిసైడ్స్ కూడా ఈవినింగ్ టైం ఇవ్వడమే బెటర్ అండి ఇప్పుడు, ఎందుకంటే పొద్దున్న మళ్ళీ మనం ఆకుల మీద అలా చల్లితే ఆ ఎండ వేడికి తర్వాత మనం వేసిన ఈ పెస్టిసైడ్కి ఆకులు బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ మనం అన్ని డిటరెంట్స్ అంటే ఆ పెస్ట్ని తోలేసేవే వేస్తాం కాబట్టి ఈవినింగ్ టైమ్స్ ఇవ్వచ్చండి. అండ్ ఇంకా మీరు దాన్ని కాన్సన్ట్రేటెడ్గా కాకుండా చాలా పల్చ్గా డైల్యూట్గా ఇస్తేనే నయం. అండ్ నా అడ్వైజ్ ఏంటంటే ఇలాంటివి కూడా వాడకుండా మీరు మ్యాక్సిమం
సాయంత్రం అది తిరిగినప్పుడు చేత్తోనే క్లియర్ చేసుకునేవా, లేకపోతే ఒకవేళ బాగా ఏ మిల్లీ బగ్స్ లాంటివో ఇన్ఫెస్ట్ చేస్తే ప్రూనింగ్ లాగా చేసి పడేయండి. అంతేగాని మరీ ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా ఇస్తే మొక్క ఈ వేడితో పాటు ఇవి కూడా కొంచెం మొక్కని పెస్ట్తో పాటు మొక్కను కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు వింటర్స్లో ఎక్కువ పంటలు పండించి ఇప్పుడు అన్నీ సమ్మర్ వల్ల ఎక్కువ రిజల్ట్స్ ఉండవు, అన్ని కుండీలలో పెట్టడం ఇష్టం లేక కొన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయనుకోండి, మొక్కలేదనో విత్తనం పెట్టలేదనో దాన్ని వాటర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎంతో కష్టపడి అందులో మైక్రోబ్స్ డెవలప్ అవ్వటానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. అంటే మనం ఆర్గానిక్ మ్యాటర్ అది ఇస్తూ ఫర్టిలైజ్ చేస్తూ వాటర్ చేస్తూ వస్తాం కాబట్టి మనకి కళ్ళకి కనపడిన బోల్డ్ అని సూక్ష్మజీవులు అందులో ఆల్రెడీ నివసిస్తూ ఉన్నాయి. సో మనం మొక్క మనకు కళ్ళకి కనపడే మొక్క లేదని మనం వాటర్ చేయలేదనుకోండి, అప్పుడు అవన్నీ కూడా ఇప్పటి వరకు డెవలప్ చేసుకున్న ఎకోసిస్టమ్ అంతా ఆ పాట్లో డెస్ట్రాయ్ అవుతుందన్నమాట. అండ్ ఆల్సో ఎర్త్ వర్మ్స్ కూడా ఉంటాయి కదా, సో మనం వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మొక్క ఒకటే కాకుండా మనకి కళ్ళకి కనపడని సాయిల్లో ఉన్న ఆర్గానిజమ్స్ని కూడా మైండ్లో పెట్టుకుని వాటర్ అట్లీస్ట్ వాటర్ చేస్తూ ఉంటే, అంటే కొన్ని రోజు కాకపోయినా రోజు వీడిచి రోజు అయినా చేస్తూ ఉంటే మళ్ళీ మనం జూన్లో పెట్టుకునేటప్పటికి ఆ సాయిల్ లైవ్గా ఉంటుంది, అంటే బ్రతికే ఉంటుందన్నమాట, జీవం ఉంటుంది. ఓకే, సో అలాంటివన్నీ కూడా కొంచెం పక్కకు షేడ్లోకి ఎక్కడో పక్కన పెట్టేసి అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉంటాం. అండ్ ఇంకా ఇప్పుడు సమ్మర్ అంటేనే ఎక్కువ ఆకులు రాలే కాలం కదండి, మనకి బోల్డ్ అంత ఆకులు అవి రాలుతూ ఉంటాయి, తర్వాత చెత్త ఎక్కువ వస్తూ ఉంటుంది మనకి గార్డెన్స్లో. సో ఇవన్నీ కలెక్ట్ చేసినవన్నీ కూడా మనం చక్కగా కంపోస్ట్ చేసుకోవచ్చండి. మిగిలిన సీజన్లో మన మొక్కలన్నీ బాగా పెరుగుతాయి వర్షాకాలంలో శీతాకాలంలో, కంపోస్ట్ చాలా స్లో ప్రాసెస్ బట్ దానికి వైస్ వర్స్ అవుతుంది. మొక్కలు కొంచెం మీకు పెంచడం కొంచెం కష్టమై ఎండలో అలా ఇలా అనుకున్నా మీరు కంపోస్టింగ్ మాత్రం అస్సలు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా చేసి అది మళ్ళీ మనకి జూన్ కల్లా ఎంత ఎక్కువ మట్టి రెడీ చేసుకుంటే అంత బాగా మనకి జూన్ నెలలో మొక్కలు పెంచుకుని హార్వెస్ట్లు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు కంపోస్టింగ్ టైం చాలా షార్ట్ పీరియడ్ అండి, ఇంచుమించు మనం నెల లోపల మనం పెట్టినవి కంపోస్ట్ కింద మారిపోతాయి. ఎందుకంటే దానికి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయన్నమాట, డ్రైగా ఉంటుంది, తర్వాత కావాల్సిన టెంపరేచర్ ఉంటుంది, సో క్విక్గా అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్సో మనం ఈ సమ్మర్స్లో చాలా రకాల ఫ్రూట్స్ తింటూ ఉంటాం, మామిడికాయలు వస్తాయి, పుచ్చకాయలు వస్తాయి, వాటర్మెలాన్స్ ఐ మీన్ మస్క్ మెలాన్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో తొక్కులు అవి ఫ్రూట్ పీల్స్ చాలా వస్తాయండి. సో వీటిలన్నిటిని మన గార్డెన్లోని ఆకులతో కలిపి చక్కగా మట్టి తయారు చేసుకోండి శాండ్విచ్ మెథడ్లో. ఒకవేళ మీకు ఎండాకులు లేకపోతే బయట మీ కమ్యూనిటీస్ కానీ మీ అపార్ట్మెంట్స్లో మీ వాచ్మెన్స్ కాల్కి చెప్పినా తుడిచింది పక్కన పెట్టించుకోండి, లేకపోతే పార్క్స్ నుంచి తెచ్చుకోండి. ఒకవేళ అది కూడా కుదరకపోతే ఒక కొక్కో పీట్ బ్లాక్ తెచ్చుకుని అది తడుపుకుని ఉంచుకుని కొంచెం కొంచెం ఎండాకులు బదులు అవి వాడుకుని ఉంటే మీకు జూన్ కల్లా చక్కగా బంగారం లాంటి మట్టి తయారవుతుంది. అండ్ ఈ మట్టి మనకి కూరగాయలు పెంచుకోవటానికి చాలా ఫేవరబుల్ అండి. తర్వాత ప్రూనింగ్ అండి, ఇప్పుడు మనం వింటర్లో మన ఫ్రూటింగ్ అన్నీ అయిపోయిన మొక్కలు ఫ్రూట్ ట్రీస్ లాంటివి ఉంటాయి కదండి, కార్డ్ ప్రూన్ చేసేసుకోవచ్చు. చాలా కొమ్మలు కిందకంటూ చక్కగా చేసేసుకున్నామనుకోండి అప్పుడు మనకి ఆ మొక్క ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది, అండ్ ఎండ కూడా మొక్క ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదు, అండ్ ఆల్సో చిగురులు అవి కూడా కొమ్మలు అవి కూడా ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయండి. అండ్ మల్లె పువ్వు చెట్లు తర్వాత విరజాజులు అవి కూడా మీరు ఒక పూత అవ్వగానే ఇప్పటికి ఆల్రెడీ చేసేసి ఒక పూత తీసుకుని ఉంటారు, సో నెక్స్ట్ ఎవ్రీ టైం ఒక పూత అవ్వగానే కొంచెం బ్రేక్ లాగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆకులు అవి దూసేసుకుని స్టెమ్స్ అవి కట్ చేసుకుంటే అలాగే మల్టిపుల్ టైమ్స్ మనం సీజన్లో హార్వెస్ట్ చేసుకుంటానికి ఉంటుంది. తర్వాత ఇండోర్ ప్లాంట్స్ కానీ లేకపోతే మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళకి మిగిలిన సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో కొంచెం డల్ అవటం, ఆకులు ఎడ్జెస్ అవి ఎండిపోవటం, చిగురులు అవి మాడటం అలా కనపడుతుంది కదా. సో మీరు వాటిల్ని కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలండి, నీళ్ళు అది చూసుకుని మల్చి చేయండి. తర్వాత మీరు మెన్యూర్స్ కన్నా కంపోస్ట్లు వర్మీ కంపోస్టులతో మీరు ఫర్టిలైజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇంకా మీకు
కొంచెం ఈ స్పైడర్ ప్లాంట్స్ కానీ లేకపోతే మనీ ప్లాంట్స్ ఇవి కొంచెం ఆకులు అవి అడ్జస్ట్ మారుతూ ఉంటే మీరు స్ప్రే కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఈవినింగ్ టైమ్స్ ఒక జస్ట్ అంటే కుదిరి ఒకసారి మనం వాష్ చేసుకుంటానికి కుదిరితే ఒకసారి పైన ఆకులు పైన ఇచ్చినా కూడా అవి కొంచెం చల్లబడినట్టు కొంచెం బాగా థ్రైవ్ అవుతాయి. అరెస్ట్ జస్ట్ స్ప్రే చేయొచ్చు. ఇంకా మనకి వేడి గాలిలు అవి ఎక్కువ వస్తున్నాయి కొన్ని ప్లేసెస్లో అలా అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న పళ్ళల్లో కొంచెం నీళ్లు తీసుకుని ఆ కుండీల మధ్యలో అక్కడక్కడ పెడతా ఉంటే కొంచెం హ్యూమిడిటీ లాగా డెవలప్ అయ్యి గాలి వేడి ఎక్కనివ్వకుండా కొంచెం చల్లగా తగిలి అంత డ్యామేజ్ అది అవుతా ఉండదండి. సో మీరు ఇది బాగా పనిచేస్తుంది అది ట్రై చేయొచ్చు. అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నాను కదా, సో అవి కూడా మీరు అకేషనల్గా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు సమ్మర్లో గార్డెనింగ్ కొంచెం తక్కువ చేస్తూ ఉంటే మీరు జూన్ కల్లా ప్రిపేర్ అవ్వండి. అంటే లైక్ మనం మామూలుగా పాట్స్లో కాబట్టి ప్రతిసారి మనం ఏదో ఒకటి కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఇచ్చి అంటే ఆ మట్టి సాయిల్ యూజ్ చేసేసుకున్నాక ఇంకొంచెం అడిషనల్గా ఇచ్చి కంటిన్యూస్గా సాయిల్ని వాడుతూ ఉంటాం కదా. సో మామూలుగా నేల మీద అయితే అది క్రాప్ రొటేషన్ లేకపోతే క్రాప్ హాలిడే లాగా కొంత టైము సాయిల్ని అలా వదిలేస్తారు ఫర్టిలైజర్ అంటే దాని బలం సరిపోదని. సో అలాగే మనం పక్కన పెట్టామని అనుకుని మీరు జూన్లో మీరు చేయాల్సిన వాటికి ప్రిపేర్ అవ్వండి. అంటే సీడ్స్ కానీ ఎక్కడ సంపాదించాలి లేకపోతే ఎలా ప్లాన్ చేయాలి లేకపోతే మీరు మీరు వారం అంతా మీరు పండించుకునే తినాలంటే ఇంచుమించు ఎలాగా ప్లాన్ చేసుకోవాలి, ఆకుకూరలు ఎన్ని వేసుకోవాలి, ఎలాగా సీడ్స్ కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ సమ్మర్లో మనం అంటే జాన్ ఫిబ్రవరిలో మనం హార్వెస్ట్ చేసిన కొన్ని పంటలు అంటే పసుపు కానీ అల్లం ఇలాంటివి మామిడి అల్లం తర్వాత కొన్ని ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ జూన్లో పెట్టుకోవాలి, మే జూన్లో మళ్ళీ పెట్టుకోవాలన్నమాట విత్తనాలు. సో వాటిని ఎలాగా సేవ్ చేసుకోవాలి లేకపోతే ఎక్కడైనా కలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ మైండ్లో ఉంచుకోండి. అండ్ పసుపు కానీ లేకపోతే అల్లం అలాంటివి కొంచెం ఏదన్నా ఓపెన్గా ఉన్న ప్లేస్లో చీకటిగా మన కిచెన్స్ లాంటి ప్లేసెస్లో కొంచెం అంటే కొంచెం ఆ నీరు హ్యూమిడిటీ ఉంటుంది డార్క్నెస్ కూడా ఉండే ప్లేసెస్లో అవి ఓపెన్గా అంటే గాలి తగిలే ప్లేస్లో మనం పెట్టామంటే నెక్స్ట్ సీజన్కి వాడుకోవడానికి ఫేవరబుల్గా ఉంటాయండి. అల్లాన్ని అయితే మాత్రం ఏదన్నా కన్నాలు ఉన్న గుడ్డలో కానీ లేకపోతే గోనగుడ్డలో కానీ జస్ట్ ఇలా ర్యాప్ చేసి కొంచెం చీకటిగా ఉన్న ప్లేస్లో అడుగున ఎక్కడన్నా బుట్టలోన ఎక్కడో పెడితే మనకి మొలకలు వచ్చేస్తాయన్నమాట. సో జూన్లో చక్కగా మనం పెట్టగానే ఫాస్ట్గా మనకి స్ప్రౌట్స్ అయ్యి రావటం అది జరుగుతుంది. తర్వాత మనం ఇంకోటి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన సీడ్స్ మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనమే వాడాలండి. లోకల్వి నేటివ్ అంటే మన ప్లేస్లో మన ఏరియాలో మన ఇంట్లో పెరిగిన సీడ్స్ అనుకోండి, వాటికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఏ టైంలో ఏ డిజీజెస్ కానీ ఏ పెస్ట్లు వస్తాయో వాటికి ఒక అవగాహన ఉంటుందన్నమాట. సో ఆ సీడ్లో దానికి కావాల్సిన ఇమ్యూనిటీతో ఒక ఏమంటాం క్రోమోజోమ్స్ అనొచ్చు లేకపోతే దానికి సంబంధించినవి సంకేతాలు క్యారీ ఆన్ అవుతాయండి నెక్స్ట్ జనరేషన్కి. సో బయట నుంచి తెచ్చిన సీడ్ కన్నా మన గార్డెన్లో సీడ్కే ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది అండ్ ఎక్కువ ఈల్డ్స్ కానీ డిజీజ్ అండ్ పెస్ట్ని తట్టుకునే శక్తి కానీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు వింటర్లో అయిపోయిన సీడ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకుని వాటిల్ని పేర్లు రాసుకుని చక్కగా దాచుకుని ఉంచుకున్నాం అనుకోండి నెక్స్ట్ సీజన్ పనికొస్తుంది. సీడ్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ చేసేసి ఉంటారు ఇప్పుడు వింటర్ అయిపోయింది కాబట్టి, ఒకవేళ ఇంకా అవ్వలేదు ఇంకా కంటిన్యూ అవుతుందంటే అలాంటివన్నీ కూడా చేస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో, సమ్మర్లో మనం చేసుకోవాల్సిన విషయాలు అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. అన్నీ హార్వెస్ట్ వీడియోలు అయిపోతున్నాయి, ఏమీ వీడియో చేయలేదు. సో మేబీ కొత్త వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తాను. ఓకే, ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ గార్డెనింగ్ రిలేటెడ్ డౌట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. లైక్ మీరు ఫేస్ చేసే ఇష్యూ కానీ లేకపోతే ఏమైనా సజెషన్స్ దేనైనా రిలేటెడ్ క్వశ్చనర్ లాంటిది ఏమైనా ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తే నేను ఆ క్వశ్చన్స్కి నేను ఇంకొక వీడియోలో ఆన్సర్ చేసి నేను అప్లోడ్ చేస్తాను.